దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది ఆ ఎమ్మెల్సీ పరిస్థితి. అధినేత పిలిచి మరీ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ జిల్లా నేతలు ఆయన్ని దూరం పెడుతున్నారట. విజయనగరం జిల్లా అధికార పార్టీలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఎందుకు దూరం పెడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. పెన్మర్స సూర్యనారాయణ రాజు వైసీపీ ఎమ్మెల్సీ, విజయనగరంలో అంతా సురేష్ బాబు అని పిలుచుకుంటారు. మాజీ మంత్రి పెన్మర్స సాంబశివరాజు కుమారుడిగాను గుర్తింపు ఉంది. 2014లో నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో తొలిసారిగా వైసీపీ జెండా మోసిన కుటుంబంగా పార్టీ అధిష్టానం గుర్తుపెట్టుకుంది. 2019లో టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు అధినేత. ఆ ఆశ తీరకుండానే సాంబశివరావు చనిపోయారు. తర్వాత రోజుల్లో సురేష్ బాబును సీఎం జగన్ పిలిచి ఎమ్మెల్సీని చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా సురేష్ బాబు ఎమ్మెల్సీ అయిన తర్వాతే విజయనగరం జిల్లాలో అసలు కథ మొదలయ్యింది. జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు సురేష్ బాబును దూరం పెడుతున్నారట. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదట. ఒకప్పుడు తమ కుటుంబం చక్రం తిప్పిన నెల్లిమర్లలోనే ఆయనకు తగిన గౌరవం లభించడం లేదని చెబుతున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఒకవేళ నెల్లిమర్లలో ఎమ్మెల్సీకి ప్రాధాన్యం ఇస్తే ఎమ్మెల్యే కోప్పడతారని అనుకున్నారో లేక వారికేమైనా ఆదేశాలు వెళ్తున్నాయో కానీ సురేష్ బాబును పట్టించుకోవడమే మానేశారట అధికారులు. నెల్లిమర్లను కాసేపు పక్కన పెడితే జిల్లాకు ఎవరైనా మంత్రులు వచ్చినా పర్యటించినా ఎమ్మెల్సీ సురేష్ బాబుకు చెప్పడం లేదని పెన్మర్స అభిమానుల్లో చర్చ జరుగుతుందట. సురేష్ బాబు పదవీకాలం 2023 మార్చి వరకు ఉంది. ఒకవేళ ఆయనకు ప్రాధాన్యం ఇస్తే 2024 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వస్తారనే అనుమానాలు ఉన్నాయట వైసీపీలోని ప్రత్యర్థులకు. నెల్లిమర్లలో పాగా వేయాలని అనుకుంటున్న వారికి ఈ పరిణామాలు రుచించడం లేదని సమాచారం. అందుకే ప్రజలకు అధికారులకు ఎమ్మెల్సీని దూరం చేస్తే తమ పని ఈజీగా వర్కౌట్ అవుతుందని ప్లాన్ వేశారట. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సీఎం జగన్ గుర్తించి పిలిచి పదవి ఇచ్చిన నాయకుడి విషయంలో సొంత పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై సురేష్ బాబు కౌంటర్ అటాక్ మొదలు పెడితే మాత్రం రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం. ఆధిపత్య పోరుకు దారితీస్తే విభేదాలు గొడవలు తప్పవు. ఇప్పటికైతే ఆ సూచనలు కనిపించకపోయినా భవిష్యత్లో ఏమో, ఏం జరుగుతుందో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.